నేను సుజాత ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్ ముగిసిన నూతన బార్ల టెండర్ల ప్రక్రియ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 499 టెండర్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు రెండవ రోజుకు చేరుకున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర రైతులకు అండగా ఉంటామని హామీ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర రాత్రి వరకు ఉప్పనంతల మండలంకు చేరుకుంది రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి తిరిగి ఈ రోజు ఉదయం ఉప్పనంతల నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది రాత్రి పాదయాత్ర ముగిసిన తర్వాత అక్కడే ప్రజల మధ్య ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఉదయం లేచిన తర్వాత అక్కడ ఉన్న కార్యక్రమంలో మాట్లాడి పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అదే విధంగా వంటలను పరిశీలించారు సాంప్రదాయక ఇసుకకు ధీటుగా స్లాగ్ ఇసుక ఉత్పత్తిని మార్కెట్ లోకి నూతనంగా తీసుకువస్తున్నట్లు ప్రముఖ సిమెంట్ ఉత్పాదక సంస్థ JSW సంస్థ ప్రతినిధులు తెలిపారు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్లాగ్ శాండ్ ను JSW సిమెంట్ మహబూబ్ నగర్ జిల్లా అధికృత డీలర్ చెరుకుపల్లి రాజేష్ తో కలిసి కంపెనీ సిబ్బంది ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ JSW సిమెంట్ వినియోగంలో మహబూబ్ నగర్ జిల్లా అగ్రస్థానంలో ఉందని స్లాగ్ శాండ్ విక్రయాల్లో కూడా జిల్లాను అగ్రప్రధానంగా నిలుపుతామని విశ్వాసం వ్యక్తం చేశారు సో గుడ్ మార్నింగ్ ఎవరీవన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది JSW సిమెంట్ కంపెనీ ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ 12 బిలియన్ టర్నోవర్ కలిగిన కంపెనీ సో జనరల్ గానే JSW సిమెంట్ అంటేనే గ్రీన్ ప్రొడక్ట్స్ మనం ఇప్పటివరకు ఎన్నో ప్రొడక్ట్స్ గ్రీన్ ప్రొడక్ట్ చేశాం అందులో భాగంగానే సిమెంట్ ఉంది GGBS ఇప్పుడు స్లాగ్ శాండ్ అంటే స్లాగ్ శాండ్ అంటే మీకు బేసిక్గా ఈ రివర్స్ శాండ్ ఏదైతే ఉందో దీన్ని ప్రధానంగా తీసుకొచ్చాం సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మనది బళ్ళారి నుంచి వస్తుంది బేసిక్గానే జనరల్గా మనం ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు దొరికే అన్ని శాండ్స్ కూడా క్వాలిటీ పరంగా కానీ అవైలబిలిటీ పరంగా కానీ కన్సిస్టెన్సీ పరంగా కానీ చాలా తక్కువ ఉంటుంది వేరే JSW సిమెంట్ ఈ మా ప్రోడక్ట్ శాండ్ సో అవైలబిలిటీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మీకు 365 డేస్ అవైలబిలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది మన దగ్గర వేస్టేజ్ కూడా ఉండదు సో ఫస్ట్ టైం ఇన్ ది ఇండస్ట్రీలో ఈ స్లాగ్ శాండ్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం సో ప్రప్రధానంగా మనము తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ స్టార్ట్ చేసాం మనం ఈ ప్రోడక్టు అంటే మనకు ఇక్కడ కూడా సర్వేగంగా జరుగుతూనే ఉండే మీకు తెలిసే ఉంటుంది ఈ ఔటర్ రింగ్ రోడ్ కానీ హైవేస్ కానీ హైరేజ్ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ వర్క్స్ కానీ 2BHK కానీ చాలా జరుగుతూ ఉన్నాయి వీటికి ఇన్ని రోజుల నుంచి అవైలబిలిటీ ఒకటి శాండ్ మనకు తక్కువ దొరుకుతూనే ఉంది
దీన్ని ఓవర్కమ్ చేయడానికి జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫస్ట్ టైంగా మనము శాండ్ తీసుకురావడం జరిగింది. ఇది జోన్ 2 కి సప్లిమెంట్ గా క్వాలిటీ విషయంలో ఎక్సలెంట్ ఉంటుంది దీనికి. దెన్ నెక్స్ట్ క్వాలిటీ కన్సిస్టెన్సీ రెండు ఉంటాయి. మీకు ఏ ఏ సీజన్ లోనే దొరుకుతుంది. ఇప్పుడు రివర్స్ హ్యాండ్ ఉంది అనుకోండి, వర్షాకాలంలో రివర్స్ హ్యాండ్ చేయలేం. సో మీకు వర్షాకాలం ఉండదు, ఎండాకాలం ఉండదు. మీకు ఏ రోజైనా సరే రివర్స్ హ్యాండ్ మీరు తీసుకోవచ్చు. ఇది ఇది సప్లై మీకు దొరుకుతుంది. ఇది మీకు ప్రొడక్ట్ కన్సిస్టెన్సీలో కూడా ప్రాబ్లం ఉండదు. రివర్స్ హ్యాండ్ ఏ జోన్ ఏ జోన్స్లో ఉందో ఇది సేమ్ అదే ప్రాపర్టీస్లో ఇది ఉంటుంది. ఇది రివర్స్ హ్యాండ్కి ప్రత్యామ్నాయం. ఇది మాకు బెల్లారి నుంచి వస్తుంది. సో మీకు తెలిసే ఉంటుంది జేఎస్డబ్ల్యూ సిమెంట్ అనేది ఇట్స్ ఏ వెరీ బిగ్ కంపెనీ. జేఎస్డబ్ల్యూ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందులో భాగంగానే మనము జనరల్గానే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన జేఎస్డబ్ల్యూ సిమెంట్ అంటే గ్రీన్ ప్రొడక్ట్స్. ఎందుకంటే మనం మీకు తెలిసే ఉంటుంది ఈ పర్యావరణానికి ఎంత ఇబ్బంది కలుగుతున్నాయనేది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ టైం మనము స్లాగ్ శాండ్ తీసుకొచ్చాం. ఈ రివర్స్ శాండ్కి ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకు కూడా ఈ ఇండస్ట్రీలో కూడా ఫస్ట్ టైం మనం జేఎస్డబ్ల్యూ సిమెంట్ తీసుకోవడం జరిగింది. ఇది జోన్ 2కి ఈక్వలెంట్ ఉంటుంది. క్వాలిటీ ఎస్ డెఫినెట్గా మనం స్టీల్లో ఎలా ఇచ్చాము, సిమెంట్లో ఎలా ఇచ్చాము, అదేవిధంగా శాండ్లో కూడా ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపడుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తోందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నిరాహార దీక్ష చేపడుతున్నామని తెలిపారు. ఈరోజు దేశ రాజధానిలో అనేక విధంగా రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు జాతీయ కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రంలోని నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతులు ఎముకలు కొరికిన చలిలో ఈరోజు దాదాపుగా 72 రోజులు ఈరోజు దీక్ష చేస్తూ ఉన్నారు, నిరసన చేస్తూ ఉన్నారు. తక్షణమే రైతు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలు కూడా పైకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక ఫస్ట్ బీజేపీ ప్రభుత్వం కార్మికులు, అదేవిధంగా రైతులు, ఇప్పుడు విద్యార్థుల పైన కూడా పడతా ఉంది. నూతన విద్యా విధానం అని చెప్పేసి ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి ఒక కొత్త విధానం తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎన్ఈపీ అమలైతే దేశవ్యాప్తంగా ఇప్పుడు నష్ట ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాసంస్థలు మొత్తం కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. ఎన్ఈపీ అనేది మొత్తం కార్పొరేటు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలామంది మన దేశంలోని కూలి పని చేసుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కార్మికులు, రైతులు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఎన్ఈపీ గిట్ట దేశంలో అమలైతే ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాల కొలాప్స్ మొత్తం మూసివేస్తే భవిష్యత్తులో వాళ్ళ యొక్క పిల్లలు కూడా ఎడ్యుకేషన్ లేకుండా పోతుంది అన్న కాన్సెప్ట్ ఈరోజు వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలి. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం పండించి బీహార్ కానీ, ఒరిస్సా కానీ, గుజరాత్ కానీ రాష్ట్రాలలో ఈరోజు వ్యవసాయం పండించి విద్యార్థులను చదివిస్తూ ఉంటారు. మళ్ళీ ఈరోజు వ్యవసాయం పండకపోతే ఆ యొక్క కార్పొరేట్కి అప్పచెప్తే ఈరోజు నల్ల చట్టాలు గట్ట అమలైతే 44 నల్ల చట్టాలు, అందులో 29 4 కొడుగులు మార్చిండు. ఈ యొక్క నల్ల చట్టాలు గట్ట దేశంలో అమలైతే పూర్తిగా కార్పొరేట్ అంబానీ ఆదానికి మద్దతుగా ఉంటుంది. మీకు సంవత్సరానికి ఇంత ఇస్తాం మీ పొలాలకు అని చెప్పేసి వాళ్ళు కౌలుకు తీసుకొని 2-3 సంవత్సరాలు నడిపించుకొని మిగతా మొత్తము ఎగగొట్టే పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి పూర్తిగా రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలోనే మద్దతు ఇస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా అన్ని విద్యార్థి సంఘాలతో ఏకమై ఈ యొక్క నల్ల చట్టాలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా రెడీగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాను. నా పేరు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. పాన్గల్ మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి గ్రామ శివారులోని రైతుల పంట పొలాలకు సాగునీరు అందించే ఆనకట్ట అధిక వర్షాల కారణంగా తెగిపోవడంతో తెల్లరాళ్లపల్లి, వల్లభాపూర్, సంగినేనిపల్లి, తూముకుంట తదితర గ్రామాలలో దాదాపు 1000 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంత రైతులు విజ్ఞప్తి మేరకు నేటి ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో స్వయంగా రైతుల వెంట నడుచుకుంటూ వెళ్లి ఆనకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. సార్, సార్ సరే సార్.
కాలువ ఇది పోను అది పోను కూడిపోను నీళ్ళు అక్కడ ముందరికి గుస్తలేదు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని పాత జాతీయ రహదారిపై ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్న పాలకులు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ నేతలు వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. మూడు సార్లు పోయి కలిసినాం, సంబంధమే లేదు సార్. ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. నేషనల్ అథారిటీ రోడ్డు మీద మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న సిగ్గులేని ఎమ్మెల్యే, సిగ్గులేని ప్రజాప్రతినిధులు రోజు ఈ రోడ్డు మీద పోతూ ప్రజల ప్రాణాలను పోతుంటే కూడా తేలికగా తీసుకుంటున్న వాళ్లకు ఈరోజు దురదృష్టకరం. ఇద్దరు యువకులు, పాపం మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, నేపాల్ నుంచి ఒక అబ్బాయి, మన మాబ్నార్ నుంచి ఒక అబ్బాయి ఇక్కడ వచ్చి జీవనోపాధి గురించి ఇక్కడ వచ్చి వాళ్ళ ప్రాణాలను తీసుకోవడం జరిగింది. ఈ రోడ్లు ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు కూడా హెచ్చరించడం విన్నవించడం జరిగింది. దద్దమ్మలు శాతగాని దద్దమ్మలను కూడా అనడం, షీము రక్తం లేదా మీకు అని కూడా అనడం జరిగింది. మీకు చేత కాకపోతే ఒక చెప్పండి, కనీసం ఈ గుంతలు పూడ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా తీసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. సిగ్గు శరం ఉంటే, కనీసం ఈ రోజైనా సిగ్గు శరం ఉంటే ఆ పాలకులు స్పందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఆ రోడ్డు బాగు చేసే బాధ్యత కూడా మీకు శాత కాదంటే మేము తీసుకుంటాం, కానీ ఈ కుటుంబాలు ఈరోజు నష్టం జరిగింది. ఈ నష్టం జరిగిన కుటుంబాలకు నష్టపరిహారం ఇలా రోడ్డుకు అన్ని ట్యాక్సీలు కట్టి రోడ్డు మీద పోతూ ఉన్నారు. ప్రజలందరూ ట్యాక్సీ కట్టే పోతూ ఉన్నారు, కానీ మీరు రోడ్లు బాగు చేయడం లేదు కాబట్టి మరి బాధ్యత గల డిపార్ట్మెంట్ ఉంది,
మండల కేంద్రంలోన స్థానిక సర్పంచ్ గోపాల్ గౌడ్ పై బీజేపీ నాయకులు దాడిని ఖండిస్తూ సోమవారం విలేకరుల సమావేశంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కావలి సత్యం ఎంఆర్ఓ రాజేందర్ రెడ్డికి స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ కు ఫిర్యాదును అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే దిశలో సర్పంచులు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఆయా విషయాలపై అడిగే హక్కు సర్పంచుకు ఉంటుందని దీని పట్ల బీజేపీ కాంగ్రెస్ నేతలు ఆయనపై దాడి చేయడం సరికాదని సూచించారు। ఈ కార్యక్రమంలో డిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులు ఎంపీపీ అనంతయ్య నాయకులు లక్ష్మయ్య శ్రీను నర్సింహులు శ్రీశైలం సర్పంచులు యాదయ్య వెంకటేష్ నర్సింగ్ కృష్ణ ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు। గోపాల్ గౌడ్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈరోజు బీజేపీ కాంగ్రెస్ గుండాలు గోపాల్ గౌడ్ పై ఏదైతే గుండాగిరి ఒక ప్లాట్ విషయం ఉంటే ఒక చట్టపరంగా గోపాల్ గౌడ్ గాని గ్రామ పంచాయతీ గాని దాని పరిధిలో ఏమైనా పొరపాట్లు ఉంటే చట్టపరంగా వాళ్ళు అడిగితే దానికి సమాధానం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు కావాలనే ఉద్దేశంతో దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా మోకుమ్మడిగా వాళ్ళు దాడి చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ పోయి చట్టపరమైన కరెక్ట్గా అక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో లీగల్ కన్స్ట్రక్షనా ఇల్లీగల్ కన్స్ట్రక్షనా గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిందా ఇవ్వలేదని చెప్పే ఉద్దేశంతో మాత్రమే అక్కడ సర్పంచ్ గారు పోవడం జరిగింది। దాన్ని వాళ్ళు సర్పంచ్ గారు ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి స్థలాలకు సర్పంచ్ గారు చట్టవ్యతిరేకమైనటువంటి ఆ స్థలాలకు కొన్ని స్థలాలు వాళ్ళు కబ్జాలు చేసినటువంటి స్థలాలకు ఈరోజు పర్మిషన్ ఇవ్వలేదు। ఆ పర్మిషన్ ఇవ్వలేని దానికి మాత్రమే ఈరోజు సర్పంచ్ పైన భౌతిక దాడికి దిగిండ్రు। ఈ గూండాలు కాబట్టి మేము గూండాలుగానే అభివర్ణిస్తాం। వాళ్ళ పైన కంపల్సరీ రౌడీ సీట్ ఓపెన్ చేయాలి, వాళ్ళను ఈ చట్టపరమైన శిక్ష వాళ్ళకు పడాలి, చట్టంలో శిక్షలు ఉన్నాయి ఆ శిక్ష ప్రకారం చర్య తీసుకోవాలి। లేని పక్షంలో మేము సర్పంచుల సంఘం తరఫున మండలంలో కానీ జిల్లాలో కానీ అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉద్యమాన్ని తీసుకుపోయి మా సర్పంచులకు ఇటువంటి అన్యాయం జరగకుండా దాడులు జరగకుండా మేము ప్రొటెక్షన్ చేసుకునేందుకు ఎంతకైనా ముందుకు పోతామంటా చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం। ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు అయిన మున్సిపాలిటీలలో నూతన బార్ల టెండర్ ప్రక్రియ నేటితో ముగిసిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ అన్నారు। ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 499 అప్లికేషన్లు వచ్చాయని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 బార్లకు టెండర్లు పిలిచినామని, ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి భూత్పూర్లో 103 అప్లికేషన్లు, మక్థల్లో 50, కోస్గిలో 72, పెబ్బేర్లో 53, ఆత్మకూరులో 27, అమరచింతలో 20, ఐజాలో 25, వడ్డపల్లిలో 57, అలంపూర్లో 68 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు। ఈ నెల 10వ తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో లక్కీ డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు। 20 తారీఖు ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 25 ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా మన ఉమ్మడి జిల్లాలో 10 బార్లు నోటిఫై చేయడం జరిగింది। 10 బార్లకు ఈరోజు ఏంటంటే 25 నుంచి ఈరోజు లాస్ట్ డేట్ ఉంది, ఇప్పుడు పూర్వకులకు టైం అయిపోయింది। ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో అంటే మైబునార్ తీసుకుంటే ఏంటంటే భూత్పూర్లో 103 అప్లికేషన్స్, మక్తల్లో 50 అప్లికేషన్స్, కోజ్గిలో 72 అప్లికేషన్స్, మొత్తం 225 అప్లికేషన్స్ మైబునార్ జిల్లాకు వచ్చినాయి। ఉమ్మడి జిల్లా మీద మైబునార్ జిల్లాకు ఒకదానికి, వనపర్తి జిల్లాకు వచ్చేసరికి పెబ్బేర్లో 53, ఆత్మకూరులో 27, అమర్చింతలో 8, టోటల్ 88 అప్లికేషన్స్ రావడం అయింది। గద్వాల జిల్లా తీసుకుంటే ఐజాలో 25, వడ్డేపల్లిలో 57, ఆలంపూర్లో 68, టోటల్ 150। ఉమ్మడి జిల్లా మీద 10 బార్లకు 499 అప్లికేషన్స్ రావడానికి ఇప్పటివరకు। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। ముగిసిన నూతన బార్ల టెండర్ల ప్రక్రియ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 499 టెండర్లు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు, రెండవ రోజుకు చేరుకున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర, రైతులకు అండగా ఉంటామని హామీ, ఇవి వాటి
వార్తలు మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.